ఓం శాంతి. మురళీసారము, మధురమైన పిల్లలు, 21 జన్మల పూర్తి ప్రారంధాన్ని తీసుకునేందుకు తండ్రిపై సంపూర్ణముగా బలిహారం అవ్వండి. అసంపూర్ణంగా కాదు, బలిహారము అవ్వడము అనగా తండ్రికి చెందిన వారిగా అవ్వడము. ప్రశ్న: ఏ గుహ్యమైన విషయాన్ని అర్థం చేసుకునేందుకు అనంతమైన బుద్ధి కావాలి? జవాబు: ఇది అనంతమైన తయారై తయారు చేయబడిన డ్రామా. ఏదైతే గతించిందో అది డ్రామా. ఇప్పుడు ఈ డ్రామా పూర్తవుతుంది, మనం ఇంటికి వెళ్తాము, మళ్ళీ కొత్తగా పాత్ర మొదలవుతుంది. ఈ గుహ్యమైన విషయాలను అర్థం చేసుకునేందుకు అనంతమైన బుద్ధి కావాలి. అనంతమైన రచన యొక్క జ్ఞానాన్ని అనంతమైన తండ్రే ఇస్తారు. మరొక ప్రశ్న: మనుషులు ఏ విషయంలో అయ్యో అయ్యో అని అంటూ దుఃఖంతో మొరపెట్టుకుంటారు, మరియు పిల్లలైన మీరు సంతోషిస్తారు? జవాబు: అజ్ఞాని మనుషులు కొద్దిగా అనారోగ్యం వచ్చినా సరే దుఃఖంతో మొరపెట్టుకుంటారు, పిల్లలైన మీరు సంతోషిస్తారు. ఎందుకంటే ఇది కూడా పాత లెక్కాచారము సమాప్తమవుతూ ఉందని భావిస్తారు. గీతము: నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు. ధారణ కొరకు ముఖ్య సారము, 1st పాయింట్: శ్రీమతము ఆధారంగా తమ కులము యొక్క ఉద్ధరణ చేయాలి, మొత్తం కులాన్ని పావనంగా చేయాలి, తండ్రికి తమ సత్యాతి సత్యమైన లెక్కాపత్రాన్ని ఇవ్వాలి. 2nd పాయింట్: స్మృతి బలముతో తమ శరీరాన్ని నిరోగిగా చేసుకోవాలి, తండ్రిపై సంపూర్ణంగా బలిహారం అవ్వాలి, బుద్ధి యోగాన్ని ఇతర సాంగత్యాల నుండి తెంచి ఒక్కరితోనే సాంగత్యము జోడించాలి. వరదానము: ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ స్మృతితో నిమిత్తముగా అయ్యి సేవ చేసే సర్వం ఆకర్షణ ముక్త భవ. వివరణ: ఏ పిల్లలైతే సదా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అని ఇదే స్మృతిలో ఉంటారో వారి మనస్సు బుద్ధి సహజంగా ఏకాగ్రమవుతుంది. వారు సేవను కూడా నిమిత్తముగా ఉంటూ చేస్తారు, అందుకే వారికి దాని పట్ల మోహము ఉండదు. మోహానికి గుర్తు ఏమిటంటే, ఎక్కడైతే మోహము ఉంటుందో అక్కడికి బుద్ధి వెళ్తుంది, మనసు పరుగు పెడుతుంది. అందుకే అన్ని బాధ్యతలను తండ్రికి అర్పణ చేసి ట్రస్టీలుగా లేక నిమిత్తులుగా అయ్యి సంభాళించండి, అప్పుడే ఆకర్షణ ముక్తులుగా అవుతారు. స్లోగన్: విఘ్నాలే ఆత్మను శక్తివంతంగా చేస్తాయి, అందుకే విఘ్నాలకు భయపడకండి. స్వమానం: నేను సర్వ ఆకర్షణ ముక్తుడను. ఓం శాంతి.